వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో వైద్య ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధుల ద్వారా అర్బన్ సెంటర్ల నిర్మాణాలతో పాటు అభివృద్ధి పనులు చేపట్టనున్నాం. జిల్లా కలెక్టర్ హరినారాయణ్. ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన రహదారి భవన నిర్మాణ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ వృత్తికి వన్ని తెచ్చిన మహోన్నత వ్యక్తి విశ్వేశ్వరయ్య అంటూ కితాబు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు చిలుక వాహనంపై కొలువుదేరి భక్తులను కటాక్షించిన లంబోదరుడు స్వామివారిని దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్న భక్తులు. కరోనా నిబంధనలు పాటించని దుకాణదారులతో పాటు మాస్కులు ధరించని వారికి అపరాధ రుసుము విధిస్తున్నాం. నగర పాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్. వార్తల్లోని వివరాలు. జిల్లాలో వైద్య ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు 15వ ఆర్థిక సంఘం 43.56 కోట్లు విడుదల చేయడం జరిగిందని, ఇందులో సబ్ సెంటర్ల నుంచి అర్బన్ సెంటర్ల వరకు నిర్మాణాలతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ హరినారాయణ అన్నారు. బుధవారం 15వ ఆర్థిక సంఘం నిధులతో వైద్య సంస్థలను అభివృద్ధి చేయడంపై కమిటీ సభ్యులతో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సబ్ సెంటర్ల అభివృద్ధి కోసం మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి 12 కోట్ల రూపాయలు, మరో 543 కేంద్రాల భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఇందులో ఒక్కొక్కటి 5.54 లక్షలు ఏర్పాటు చేయాలని నిర్దేశించినట్లు తెలియజేశారు. అదేవిధంగా జిల్లాలో 16 బ్లాక్ స్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేశారని, ఒక్కొక్కటి 80.96 లక్షలతో ఏర్పాటు చేస్తారని, పట్టణ ప్రాంతాలలో 25,000 పైబడి జనాభా ఉన్న ప్రాంతాలకు 48.85 లక్షలతో 37 అర్బన్ హెల్త్ సెంటర్లను నిర్మిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులైన జాయింట్ కలెక్టర్ అభివృద్ధి వీరబ్రహ్మం, జాయింట్ కలెక్టర్ ఆసరా రాజశేఖర్, డిపిఓ దశరథ రామిరెడ్డి, డిఎంఅండ్ హెచ్ఓ శ్రీహరి, చిత్తూరు నగర పాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్, పుమనూరు మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలను చిత్తూరులో బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక రహదారులు భవన శాఖ అతిథి గృహంలో జువారి సిమెంట్, చిత్తూరు ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జువారి సిమెంట్ మార్కెటింగ్ మేనేజర్ కేఎన్వి రామరాజు, ఆర్ఎంపి ప్రాంగణంలోని విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ, 1860 సెప్టెంబర్ 15వ తేదీన మోక్షగుండం విశ్వేశ్వరయ్య కర్ణాటకలో జన్మించారని చెప్పారు. సివిల్ ఇంజనీరింగ్ గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించారని చెప్పారు. తద్వారా ఇంజనీరింగ్ వృత్తికి ఆయన వన్నె తెచ్చారని పేర్కొన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారిని దర్శించుకునే మార్గాన్ని ఎంతో నేర్పుగా రూపుదిద్దిన వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని, అంతటి గొప్ప ఇంజనీరింగ్ విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో నేడు ఎంతో మంది ప్రముఖులు ఇంజనీరింగ్ రంగంలో తమ సత్తా చాటుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో జువారి సిమెంట్స్ ప్రతినిధులు సంతోష్, కార్తీక్, దినేష్, చిత్తూరు ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ప్రతినిధులు జ్యోతిశ్వరన్, శ్రీనివాసన్, సుబ్రహ్మణ్యం, గుణశేఖర్, విజయశేఖర్, పంచాయతీరాజ్ శాఖ ఈఈ రమణయ్య, విశ్రాంత ఇంజనీర్ ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.
చాలా ముఖ్యమైనటువంటి దినము ఎందుకంటే మన విశ్వేశ్వరయ్య గారు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము మరి విశ్వేశ్వరయ్య గారు ఎన్నో కార్యక్రమాలు చేపించారు మరి మైసూరు సంస్థానంలో ఈ రోజు కేఆర్ఎస్ అయితేనేమి లేకుంటే అక్కడ ఉండేటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా డెవలప్ అయినందుకు కారణం ఏమి అంటే ఈయన అక్కడ ఆ సంస్థానంలో 1909 నుంచి అక్కడ సుమారు 14 వరకు కూడా ఆయన దివాన్గా ఉన్నారు దివాన్ అంటే ప్రధానిగా పనిచేశారు మరి ఈయన దీంట్లో ఇప్పుడు మనం ఈ తిరుమల ఘాట్ రోడ్ అయితేనేమి మరి పూణేలో ఉండేటటువంటి శానిటేషన్ వాటర్ సప్లై డెవలప్మెంట్ అయితేనేమి సో ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఆయన చేపట్టారు సో మరి మనకి ఈరోజు ఇంజనీర్స్కి ఒక పేరు రావడానికి ఆయన ముఖ్య కారణం కాబట్టి ఈరోజు మనం అందరూ కూడా ఇంజనీర్స్తో జరుపుకుంటూ ఆయన్ని స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది సో దాన్ని ఈరోజు చేస్తూ మన ఇక్కడ చిత్తూరు అసోసియేషన్ మన ఈ ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు చేపట్టిన కార్యక్రమానికి సో వచ్చినందుకు అందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదిన సందర్భంగా ఇంజనీర్స్ డేని మనం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఆ సందర్భంగా ఈరోజు పంచాయతీరాజు ఆర్ఎన్బి చిత్తూరు ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వారు సంయుక్తంగా ఒక కార్యక్రమం నిర్వహించి ఆయన చేసిన సేవలన్నింటినీ కూడా గుర్తు చేసుకొని ఆయన స్ఫూర్తితో మనం ముందుకెళ్లాలని అందరి ఇంజనీర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జనరల్గా మనము ఇంజనీర్స్ డే చేసుకుంటాము ఏమంటే ఆయన చాలా మేధావి అన్నమాట విశ్వేశ్వరయ్య గారు కర్ణాటకలో జన్మించినారు తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా వచ్చేసారు అతని యొక్క స్ఫూర్తి ఇప్పటి వరకు చాలామందికి అందరు ఇంజనీర్స్కు స్ఫూర్తిగానే ఉంటాము అందరూ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ తర్వాత ఇన్వెన్షన్స్ కానీ చాలా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని ఈ రోజంతా మనం ఆయనకు గుర్తు చేసుకుంటూ ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఈ రోజు వరకు కూడా ఇంజనీర్స్ ఎన్నో మోటివేటివ్ క్రియేటివ్ యాక్టివిటీస్ చేస్తున్నాము జిల్లాలో భూములకు సంబంధించి బాధితుల నుంచి విజ్ఞాపనలు అధికం కావడంతో తొలిసారి జిల్లా సంయుక్త కలెక్టర్ రెవెన్యూ రాజబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆక్షేపణలు లేని భూములలో గృహాలు నిర్మించుకున్న వారి స్థలాలను ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేస్తుందని స్పష్టం చేశారు భూ సర్వే చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై దృష్టి సారించింది నివాసితుల అధీనంలో సుదీర్ఘ కాలంగా ఉన్న స్థలాలను క్రమబద్ధీకరించేందుకు రెవెన్యూ యంత్రాంగం సన్నద్ధమవుతోంది ఇదే అంశంపై జిల్లా సంయుక్త కలెక్టర్ రెవెన్యూ రాజబాబు మీడియాకు స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నివాసితులైన వారికి ఈ అవకాశం ఉంటుందని అర్హులైన వారు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు బియ్యం కార్డు ఉన్నవారు ఈ పథకాన్ని అర్హులని జాయింట్ కలెక్టర్ తెలిపారు రిజిస్టర్ దస్తావేజులు ఆస్తి పన్ను రసీదులు నీటి పన్ను విద్యుత్ ఛార్జీల బిల్లులు తదితర ధ్రువపత్రాలు సమర్పిస్తే చాలని అన్నారు పూర్తి వివరాల కోసం సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని కోరారు అదేవిధంగా 150 నుంచి 300 చదరపు గజాల్లో కనుక ఎవరైనా ఇటువంటి నిర్మాణం కనుక చేసుకుంటే పూర్తిగా మన గవర్నమెంట్ రేటు ప్రకారం మార్కెట్ రేటు ప్రకారం వాళ్ళు చెల్లించితే వారికి ఆ ల్యాండ్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలన్నా కూడా ఆ ఫెసిలిటీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది సో ఇది దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేటప్పటికీ మనకి ఏదైతే మనకి ఈ పెన్షన్ కార్డ్స్ రైస్ కార్డ్స్కు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అదే కండిషన్స్ దీనికి కూడా వర్తించడం జరుగుతుంది అవి ఏంటంటే సంవత్సరానికి ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అయితే కనుక సంవత్సరానికి ఆదాయం 120,000 మించి ఉండకూడదు అదేవిధంగా 10 ఎకరాల లోపు ల్యాండ్ ఉండాలా అంటే అందులో 3 ఎకరాలు మన మాగాణి కానీ 10 ఎకరాలు ఈ మెట్ట 7 ఎకరాలు మెట్ట ఈ రెండు కలిపి 10 ఎకరాల లోపే మనకి ఉండాలి ఇదే కండిషన్ మనకి ఈ రైస్ కార్డ్స్ వాటిలోనూ కూడా ఉన్నది సో ఆ విధంగానే
ఎవరు కూడా కుటుంబంలో ఉన్న వాళ్ళు ఆదాయ పన్ను కట్టి ఉన్నట్టు ఉండకూడదు. అలాగే నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. సో కరెంటు పన్ను కరెంటు మీద ఉన్నటువంటి కట్టేది 300 రూపాయలకు లోబడి ఉన్నవాళ్ళు దీనికి అర్హులుగా మనం ఇవ్వడం జరిగింది. సో అలాగే ఈ అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకు కూడా సేమ్, అంటే వాళ్ళకి సంవత్సరానికి వచ్చేటప్పటికి 144,000 రూపాయలు ఆదాయంకి తక్కువగా ఉండాలి. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కాకుండా ఉండాలి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పేయీ కాకుండా ఉండాలి. తర్వాత 4-వీలర్స్ ఉండకూడదు. అదే దీంట్లో 4-వీలర్స్ దాంట్లో కొన్ని మినహాయించారు, ట్యాక్సీ, ఆటో మనం ఎలాగైతే మిగతా స్కీమ్స్లో మినహాయించామో దాని ప్రకారమే దీనికి ఉన్నది. 300 యూనిట్స్ కన్నా తక్కువ కరెంటు వాళ్ళు కన్జ్యూమ్ చేసేలాగా ఉండాలి. సో ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా మనం 6-స్టెప్ వ్యాలిడేషన్ ప్రాసెస్లో మనం పెట్టాం కాబట్టి అప్లై చేయగానే ఈ ప్రాసెస్లో ఈ కండిషన్స్ ఉంటాయి కాబట్టి దీని ప్రకారమే వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్స్ ఎక్కడ పెట్టాలి, అప్లికేషన్స్ ఎక్కడ పెట్టాలంటే దీన్ని మనం కలెక్టరేట్ ద్వారా అందరు ఎంఆర్ఓస్కి, విఆర్ఓస్కి, విలేజ్ సెక్రటరీస్ అందరికీ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మొట్టమొదటిసారిగా విలేజ్ సెక్రటరియేట్లో ఏది ఆక్షేపణ లేని భూమి అనేది, ఆక్షేపణ ఉన్న భూమి, ఆక్షేపణ లేని భూమి ఈ రెండింటిని కూడా మీరు క్లియర్గా విలేజ్ సెక్రటరియేట్స్ వార్డ్ సెక్రటరియేట్లో పెట్టమని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. దాన్ని చూసుకుని ఆక్షేపణ లేనటువంటి భూమిలో కనుక వీళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకుని ఉంటే కనుక వాళ్ళు విలేజ్ సెక్రటరియేట్లో కానీ వార్డ్ సెక్రటరియేట్లో కానీ వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ నమూనాను కూడా, నకలను కూడా మనం విలేజ్ సెక్రటరీస్, వార్డ్ సెక్రటరీస్కి ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక మంచి అవకాశం, ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి మంచి అవకాశం. హౌసెస్ అన్నీ కూడా మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తాము, వాళ్ళకే ల్యాండ్ అలాట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. సో ముందు మీరు అప్లై చేసినప్పుడే అది అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్లో ఉందా, అబ్జెక్షనబుల్ ల్యాండ్లో ఉందా అనేది మీరు ముందు తెలుసుకుని ఆ రకంగా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి విలేజ్ వార్డ్ సెక్రటరీస్లో కనుక మీరు అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని త్రూ ప్రాసెస్ ద్వారా, నేను చెప్పినట్టుగా ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రాసెస్ ద్వారా చేసి మీకు గవర్నమెంటు స్క్రూటినీ చేసిన తర్వాత దానికి ఒక కమిటీ కూడా ఫామ్ చేసిన జరిగింది. ఆ కమిటీ స్క్రూటినీ చేసి మీకు ల్యాండ్ అలాట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కోవిడ్-19 పాజిటివ్ కేసులు తగ్గాయని, నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని, ప్రతి ఒక్కరూ కోవిడ్-19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నగర కమిషనర్ పి విశ్వనాథ్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం కమిషనర్ 33, 34, 35 వార్డుల్లో ఆకస్మికంగా పర్యటించారు. పలు దుకాణాలను తనిఖీ చేశారు. మాస్క్ వేసుకునే వారికి అపరాధ రుసుము విధించాలని నగరపాలక అధికారులను ఆదేశించారు. ఓ మిఠాయి దుకాణం నిర్వాహకుడు మాస్కులు వేసుకోకుండా ఉండడం గమనించి అపరాధ రుసుము విధించారు. ఎంఎస్ఆర్ కూడలి వద్ద ఓటీ దుకాణదారుడికి అపరాధ రుసుము విధించారు. నగరంలోని ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ ఉపయోగించాలని సూచించారు. అనంతరం నగరంలో 34 వార్డులో జరుగుతున్న క్లాప్ కార్యక్రమాలను నగర కమిషనర్ విశ్వనాథ్ పరిశీలించారు. ప్రధాన వీధులు, మురుగునీటి కాలువల శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఇంటింటే తడి పొడి చెత్త సేకరణ పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. 34 వార్డులో ప్రయోగాత్మకంగా తలపెట్టిన యూజర్ ఛార్జీల వసూళ్లపై శానిటరీ ఇన్స్పెక్టర్లు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులతో సమీక్షించారు. క్లాప్ కార్యక్రమాల నిర్వహణ, యూజర్ ఛార్జీలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ అనిల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్లు చిన్నయ్య, లోక్నాథన్ ప్రసాద్, సురేష్, పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు పాల్గొన్నారు. శానిటేషన్ పర్యవేక్షణలో భాగంగా ఈరోజు 34, 35, 33 వార్డ్స్తో తిరగడం జరిగింది. ఇక్కడ ప్రజల్లో మేము గమనించింది ఏంటంటే పూర్తిగా మాస్క్ పట్ల నిర్లక్ష్యం కనపడుతోంది. ఇక్కడ ఒక స్వీట్ స్టాల్కి సంబంధించి అసలు మాస్కే వేసుకోకుండా రోడ్డు మీద తయారు చేస్తూ ప్రజా ఆరోగ్యానికి భంగకరంగా ఉంది కాబట్టి అతనికి పెనాల్టీ వేయడం జరిగింది. ఆ షాపును మూసివేయడం జరుగుతోంది. అదేవిధంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా ఇలా ఓపెన్గా ఈ హైజీనిక్ కండిషన్స్లో లేకుండా ఉండే చోట వస్తువులు కొనటం లేదంటే వాటిని ఉపయోగించడం ఇట్లాంటి వాటిని మీరు అవాయిడ్ చేస్తే మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లు అవుతారు. అదేవిధంగా ఈ విధంగా మాస్క్ లేకుండా ఇష్టానుసారం తయారవుతూ
మళ్ళీ మనం థర్డ్ వేవ్ ను మనమే ఆహ్వానిస్తున్నట్టు ఉంది. దయచేసి ఇప్పుడు కేసులు తగ్గాయి, తగ్గిన ఈ పరిస్థితులన్నీ మరింత జాగ్రత్తగా ఉన్న చోట్లలో ఎక్కడా కూడా స్ప్రెడ్ అవటం లేదు. దయచేసి దీన్ని గమనించుకొని ప్రజలందరూ కూడా శానిటైజేషను, మాస్క్, భౌతిక దూరం పాటిస్తూ ఈ కోవిడ్ నిబంధనలను సక్రమంగా పాటించడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ చుట్టుపక్కల స్ప్రెడ్ అవ్వకుండా చూడాల్సిందిగా కోరుతున్నాను. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు సిద్ధి బుద్ధి సమేత గరణాదులు చిలుక వాహనంపై భక్తులను కటాక్షించారు. సిద్ధి బుద్ధి సమేత విజ్ఞాననాథుని సుగంధ పరిమళ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి చిలుక వాహనంపై వేంచేపు చేసి ఆస్థాన పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివేసి కులస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. స్వామివారికి ఆస్థాన పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్య మంగళహారతులను సమర్పించి భక్తులకు ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయంలో ప్రాతరోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయంలో వెంకటేశు, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, అర్చకులు, కాణిపాకం సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎయిడెడ్ పాఠశాలలను నిర్వీర్యం చేయడానికి ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని క్రైస్తవ మత పెద్దలు ఎయిడెడ్ పాఠశాల నిర్వాహకులు ఆరోపించారు. బుధవారం జిల్లా కలెక్టర్ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నో దశాబ్దాలుగా నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఎయిడెడ్ పాఠశాలలోని ఉపాధ్యాయులను, పాఠశాలల స్థలాలను ప్రభుత్వానికి అప్పగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు ఇవ్వడం శోచనీయమన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యకు మారుపేరైన ఎయిడెడ్ పాఠశాలలు మూసివేస్తే ప్రభుత్వ విద్యా వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ గొప్ప స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న వారందరూ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యా బోధన గావించిన వారేనని గుర్తు చేశారు. విద్యుత్ దీపాలు లేని రోజుల్లో కూడా క్రైస్తవ మైనారిటీ సౌజన్యంతో ఎయిడెడ్ పాఠశాలలు సమర్థవంతంగా నడిచాయని తెలిపారు. విద్యాపరంగా, క్రమశిక్షణ పరంగా అనకీర్తిని సొంతం చేసుకున్న ఎయిడెడ్ పాఠశాలలను సంరక్షించుకోవడానికి రాజకీయాలతో సంబంధం లేకుండా విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, సామాన్యులు కలిసి పోరాటం చేయాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు ఫాదర్ ప్రకాష్, బిషప్ నిత్యానందం, లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపల్ జెస్సీ, ఫాదర్ శామ్యుల్ బాబు, డార్విన్ జోసెఫ్, జాయ్ జాన్సీ తదితరులు పాల్గొన్నారు. సమాజం అటు క్యాథలిక్ కానివ్వండి, అటు సిఎస్ఏలు కానివ్వండి, దాదాపు 2000 సంవత్సరాల నుంచి కూడా సమాజానికి సేవ చేస్తూ ఉంది. కాకులు దూరని కారడవులకు, చీమల దూరని చిట్టడవులకు, కరెంట్ లేని దగ్గర, రోడ్డు లేని చోట, అసలు జనం అనాగరికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, ప్రాంతాలలో ఈ క్రైస్తవ సంఘాలు వెళ్ళి అక్కడ స్కూల్స్ స్టార్ట్ చేశాయి. స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్నాళ్లకు ప్రభుత్వం వాళ్లకు ఎయిడ్ ఇస్తూ ఉందన్నమాట. రాను రాను ఆ ఎయిడ్ కొంచెం తగ్గించారు. ఇప్పుడు వచ్చినటువంటి జియో ఏం చెప్తుందంటే, మీకున్నటువంటి ఎయిడ్ పోస్టులను, తర్వాత మీ ప్రాపర్టీస్ని కూడా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయండి అంటుంది. ఇది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంత సేవ చేస్తున్నటువంటి ఈ సమాజానికి మీరు ఇంకా తోడ్పడాల్సింది పోయి, మీరు ఇప్పుడు మీకున్నటువంటి ఆ ఎయిడ్ పోస్టులు మాకు సరెండర్ చేయండి, మీ ఆస్తులు మాకు సరెండర్ చేయండి అనటం బాధాకరం, సమంజసం కూడా కాదు అని చెప్పి మేము అనుకుంటున్నాం. కాబట్టి మేము గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే, మేము మైనారిటీ కావచ్చు కానీ ఇది సేవ చేసేటటువంటి ఒక సమాజం, శక్తివంతమైనటువంటి సమాజం. కాబట్టి మాకు ఈ జీవోను రద్దు చేసి నాడు నేడు అన్నటువంటి ఏమేమి చేస్తున్నారో ప్రభుత్వ పాఠశాలలకు, అది కూడా ఈ మైనారిటీ సంస్థలకు ఇవ్వాలని, ఆ తర్వాత ఎయిడ్ పోస్టులు కూడా ఉండేటివన్నీ ఫిల్అప్ చేయాలి అని, ఇప్పుడు ఉండే పరిస్థితిని కొనసాగించాలని చెప్పి చిత్తూరు కలెక్టర్ గారి ద్వారా మేము జగన్మోహన్ రెడ్డి గారికి, మన సీఎం గారికి సవినయంగా క్రైస్తవ సమాజం తరపున, ఎయిడెడ్ స్కూల్స్ తరపున విన్నవించుకున్నాం.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తన సొంత నిధులతో రామంలో ఆలయం నిర్మించాలని అలాంటి తనకు అధికార పార్టీ నాయకుల నుండి వేధింపులు వస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజా మాణిక్యం ఆరోపించారు. చిత్తూరు జిల్లా కమ్మంపల్లి మండలం పట్నం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజమాణిక్యం బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. తాను 11 లక్షల సొంత నిధులతో వైఎస్ఆర్ ఆలయం నిర్మించాలని అయితే మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు వేధిస్తున్నారని వాపోయారు. ఇటీవల గ్రామానికి చెందిన చెరువును వేలంపాటలో తాను దక్కించుకున్నానని అయితే వర్షాలు అధికంగా రావడం చెరువులో నీళ్లు ఎక్కువగా ఉండడం కరోనా కారణంగా చేపలు పట్టేందుకు మనుషులు రాకపోవడంతో చెరువు వేలం సమయం ముగిసిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో గడువు పెంచాలని కోరినా అధికార పార్టీ నాయకులు పట్టించుకోలేదని అదేవిధంగా పాఠశాల ఆవరణలో సెల్ టవర్ ఏర్పాటును ప్రశ్నించడంతో పాటు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో తనపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమ సోదరుని కుమారుని కూడా స్కూల్ నుండి పంపేశారని అన్నారు. ఇకనైనా పార్టీ పెద్దలు తనకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మేము ఇన్నేళ్ళు మా కుటుంబాన్ని రోడ్డుపై వదులుకుని పార్టీ కష్టపడ్డారు, మాకు ఏం న్యాయం చేస్తున్నారు పార్టీ? జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సిన ఈ జిల్లాలో ఉండే వాళ్ళు మా పని దౌత్యం చేస్తుంటే ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఇప్పుడు 10 లక్షల నా కుటుంబ నష్టమైంది చేపల చెరువు వల్ల. మీ జిల్లాలో మొత్తాలు ఏమైనా న్యాయం చేస్తున్నారా? నా కుటుంబం ఆత్మహత్య చేసుకుని సావాలనుకున్నాను అన్నప్పుడు ఈ బాధలు పడలేకుండా ఇన్నేళ్ళు పార్టీ కోసం కష్టపడి ఈ బుద్ధి రోడ్డుకు నా కుటుంబాన్ని వచ్చేసింది. ఈ మండల కన్నారు, ఈ రాజకీయంగా మా మండల కన్నారు, మా ఊళ్ళో ఉండే రెడ్లే ఆయన అంటాడు 20 లక్షల సర్పంచ్ ఎలక్షన్కు ఖర్చు పెట్టాను, నాకెట్టే వస్తుంది, పంచాయతీ ఆదాయం లేదు, అందువల్ల టెండర్ పిలుస్తున్నా అంటున్నాను. 20 లక్షల ఖర్చు పెట్టమని అబద్ధం చెప్పినారా? అబద్ధం చెప్పినారు. ఎలక్షన్ రూపాయి ఖర్చు పెట్టిన వాళ్ళపై క్రిమినల్ కేసు పెట్టన్నారు. ఇప్పుడు ఈ పంచాయతీలు ఏమో చేస్తున్నారు? నేను ఇంతమంది అధికారులు అడుక్కున్నాను కదా, మొదలు పెట్టుకున్నాను కదా, నేను 7 లక్షల పిల్లలు నీకు డాక్యుమెంట్ చూపించాను కదా, ఏ అధికారాన్ని పట్టించుకున్నారా? జిల్లాలో ఉండే మొత్తం అదే వాళ్ళు మీకు పంపించండి, జిల్లాలో ఉండే మొత్తం చెరువుల మొత్తం టెండర్ పెట్టండి సరే. ఏ నాయకులు దగ్గర మీద నాకు న్యాయం జరగాల, కనీసం నా మాది ప్రజలు నా గురించి ఆలోచిస్తారని ప్రజల కోసమే నీకు ప్రెస్ మీటింగ్ పెడుతున్నా. అధికార గురించి న్యాయం చేయాలంటే చేయండి, లేకపోతే కుటుంబం అంతా ఏదో తాగేసి వస్తాము. ఇదే మా బాధ. షికారీలు రోడ్డెక్కారు. ఎస్ఆర్ పురం మండలంలో అధికార పార్టీ నేతలు తమల్ని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ హరినారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా షికారీలందరూ ఎస్ఆర్పురం మండలం బస్మిపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. అయితే ఇటీవల ఇళ్ల స్థలాల పంపిణీ సందర్భంగా తమల్ని ఉన్నతలంగా ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తాము నివాసం ఉన్న ప్రాంతంలో కరెంట్ ఇవ్వకుండా, నీళ్లు రానివ్వకుండా ప్రజా ప్రతినిధులతో పాటు స్థానిక అధికారులు వేధిస్తున్నారని వాపోయారు. ఈ క్రమంలో తమ దయనీయ పరిస్థితిని గుర్తించి ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ను శరణు వేడారు. నేను ఎస్ఆర్పురం ఎంపీడీతో మాట్లాడి సామాజిక మార్పు కోసం, ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసిన పెరియార్ రామస్వామి జయంతిని పురస్కరించుకొని ఈ నెల 17వ తేదీన చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో నీలిదండు చైతన్య యాత్ర సభను ప్రారంభించనున్నట్లు బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సాంఘిక సంక్షేమ శాఖ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. బుధవారం ప్రశ్నలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా బీఎస్పీ ఆధ్వర్యంలో వాడవాడలా పెరియార్ సిద్ధాంతాలను ప్రచారం చేస్తామని, ఈ సభకు రాష్ట్ర నాయకులు పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమాజంలో ఎక్కడ చూసినా అత్యాచారాలు మిగిలిపోతున్నాయని, కుల వ్యవస్థను నిర్మూలించాలనే ఉద్దేశంతో కులాంతర వివాహాలను గౌరవించడం వలన పరువు హత్యలు ఎక్కువయ్యాయని తెలిపారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను బీఎస్పీ తీవ్రంగా ఖండిస్తోందని,
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నింటినీ నిర్మూలించి అత్యాచారాలకు అక్రమాలకు తావు లేకుండా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రిటైర్డ్ జడ్జి గుర్రప్ప, నాయకులు బిఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షుడు మహేష్, అశోక్ కుమార్, గోవిందయ్య, ఉదయ్ కుమార్, ప్రభాకర్ పాల్గొన్నారు. దీని వెనుక ముఖ్య ఉద్దేశం అంటే బాబా సాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా ఫూలే, నారాయణ గురు, పెరియార్ రామస్వామి నాయకర్, సాహు మహారాజ్, కాన్సీరామ్ గారు, బెహన్ కుమారి మాయావతి గారు, వీళ్ళందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి, బహుజనులు అందరికి కూడా రాజ్యాధికారం సాధించాలని, ఆత్మరక్షణ సాధించాలని, ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీని బలోపేతం చేయడం కోసం పార్టీలు బహుజన సమాజ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు సమాజంలో ఎక్కడ చూసినా కూడా అత్యాచారాలు మితిమీరిపోతున్నాయి. ముఖ్యంగా ఈ కుల వ్యవస్థ నిర్మూలించాలనే ఉద్దేశంతో జరుగుతున్న కులాంతర వివాహాలకి గౌరవించకుండా ఈ ఆనర్ కిల్లింగ్స్, పరువు హత్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. దీన్ని బహుజన సమాజ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ, బహుజన సమాజ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని అన్నింటిని కూడా నిర్మూలించి ఈ అత్యాచారాలకి, అసమానతలకి, అక్రమాలకి తావు లేకుండా బహుజన సమాజ పార్టీ తీవ్రంగా కృషి చేస్తుందని తెలియజేస్తూ, సామాజిక మార్పు కోసం ఆత్మగౌరవ పోరాటం చేసినటువంటి పెరియార్ నామస్వామి గారు ఇది జయంతిని పురస్కరించుకొని 17వ తారీఖున నాగే కళాక్షేత్రంలో ఈ జయంతి ఉత్సవాలు జరపతలపెట్టినాం కాబట్టి దీనికి జిల్లా నలుమూల నుంచి అందరూ కూడా హాజరై ఈ సభని జయప్రదం చేసి దాని ద్వారా స్ఫూర్తి పొంది ఈ లక్ష్యాలు మనం ఏదైతే మనం ముందుంచుకున్నామో వాటిని నెరవేర్చడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ జై భీమ్ నమస్కారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. తిరుమల వెంకన్నతో జగన్ ఆడుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తిరుమల శ్రీవారి క్షేత్రంలో జమ్మూ పాలక మండలిని నిర్ణయం తీసుకోవడం సరైన పద్ధతి కాదని, పాలక మండలి సభ్యుల నియామకంపై సీఎం పునరాలోచించాలని అన్నారు. ఉన్న పాలక మండలి సభ్యులు కాకుండా సభ్యుల సంఖ్య పెంచితే న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి తన పెత్తనం చూపగలడా అంటూ సూటిగా ప్రశ్నించారు. వైసీపీలో మంత్రులు బీజేపీ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని, వైసీపీ పార్టీ తోకలాంటి పార్టీ అని మంత్రులు అనవసరంగా రాద్ధాంతం చేస్తే బీజేపీ ప్రభుత్వం తోకలు కత్తిరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం బీజేపీ పాలనలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా వేగవంతంగా జరుగుతోందని, ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో పాటు 18వ తేదీన నిరుపేదలకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 7వ తేదీ వరకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. వాటర్ పెట్టాక నబార్డ్ లోనికి వెళ్ళాను. నబార్డ్ లోనికి వెళ్తే ఇప్పటికి కూడా అతి గతి లేదు. 17 కోట్లు 14 కోట్లు కడతాను పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేయించాడు సీఎం. ఇప్పటికి ప్రారంభం కావా భర్తలు ఫిషర్మ్యాన్స్ గురించి మీకేం తెలుసు, నరేంద్ర మోడీకి ఏం తెలుసు? నరేంద్ర మోడీ గారు గుజరాత్లో 20 బెర్తలు కట్టారు ఇలాగా. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 14 తర్వాత ఒక బెర్త కట్టలేదు చంద్రబాబు నాయుడు కానీ ఈయన కానీ. ఏం చెప్తారండి వీళ్ళ కబుర్లో? ఫిషర్మ్యాన్స్ అని ఆదుకునే పరిస్థితి ఇదా? మీరు దేశంలో స్కీమ్ పెడితే ఫిషర్మ్యాన్స్ అని ఆయన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని మిమ్మల్ని పాకిస్తాన్లో అరెస్ట్ చేసిన వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు ముఖ్యమంత్రి. అప్పుడు మంత్రి మోపిదేవ్ పెద్ద భారీ ప్రకటన చేశాడు, నేను కట్టేస్తున్నాను, నేను అప్పు తెచ్చుకోవాలి, నబార్డ్ నుంచి అవ్వదది, ప్రారంభోత్సవం చేసామని చెప్తారు, అవి కావు. ఈ రాష్ట్రంలో కొన్ని సెక్షన్ల యొక్క పరిస్థితి ఇది. ఈ బోర్డుకి చైర్మన్గా వేస్తాం, పీఠాధిపతులతో మాట్లాడి, అంతేగాని ప్రతి ఓడిని ఇసుకమ్మేసుకునే వాళ్ళని, తవ్వేసుకునే వాళ్ళని, కోట్లతో కొట్టిపోయి కోట్లతో దొరికిపోయిన వాళ్ళని వీళ్ళందరినీ ఇందులో సభ్యులుగా వేస్తే ఎలాగండి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులకు పూర్తిగా రక్షణ కరువైందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమల సుదర్శనం ఆరోపించారు.
బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు మాతా మాదిగలు అహర్నిశలు కృషి చేశారని, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో దళితులపై దాడులు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం యొక్క ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. దళితులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో మాల మహానాడు నాయకులు కెకె రవి, అశోక్, గుండా మనోహర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పోలీసు అంటాడు, హ్యాట్స్ అప్ అంటాడు. మరి ఆయన అంటూ దిశ చట్టం తెచ్చాడు. చాలా మంచి దిశ చట్టం, బాగానే ఉంది. దిశ యాప్ పెట్టారు. దిశ చట్టం ప్రకారం ఏం చేయాలి, 21 రోజుల్లో మొత్తంగా కేసును క్లియర్ చేసి శిక్ష వేయాలి. ఇవాళ ఎన్ని చిన్నపిల్లలపై దాడి జరిగాయి, 2 సంవత్సరాలు జరిగిన దిశ చట్టం ఏమైంది అంటే, రెడ్ల పిల్లలకు, కమ్మవాల పిల్లలకు ఇలా ఎలాంటి సంఘటన జరిగినా మహిళలపై దాడి చేస్తే ఈ దిశ చట్టం పనిచేస్తుంది, ఎన్కౌంటర్లు పనిచేస్తాయి, అరెస్టులు పనిచేస్తాయి. అయితే మాలవాదిగలపైన, బీసీలపైన జరిగితే ఈ చట్టం పనిచేయలేదు. సాక్షాత్తు పులివెందులలో నాగమ్మని ఆమెను దారుణంగా చంపి ఆమె మానవులో పెంకులు కొట్టి దారుణం చేస్తే కనీసం ఎఫ్ఐఆర్ కట్టలేదు, పత్రికలో రానివ్వలేదు. మరి అక్కడ చూడడానికి దళిత నాయకులు వెళితే వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళు ఊర్లేకి పోనివ్వలేదు. ప్రతిపక్షం వెళితే వాళ్ళపైన ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. తిరుమల అన్న ప్రసాద కేంద్రంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఎలక్ట్రికల్ మెయిన్ ఆఫ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా ఘటనా స్థలానికి చేరుకున్న విజిలెన్స్ సిబ్బంది అధికారులు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. టీటీడీ అధికారులు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఎలాంటి అగ్ని ప్రమాదం జరగలేదని ఒక ప్రకటన విడుదల చేశారు. అన్నప్రసాద భవన కేంద్రంలో ఉన్న కంట్రోల్ రూమ్ వద్ద యూపీఎస్ చెందిన 2 కెపాసిటర్లో సాంకేతిక సమస్య రావడంతో పొగలు రావడం జరిగిందని, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరా నిలిపివేసి ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. పాడైపోయిన కెపాసిటర్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.